Hello children, hope you are all fine. I welcome you all for today's English digital class. Children, oh, you people are looking very happy today. What is the reason? Wait children, let me guess. Your father might have bought many gifts for you, isn't it? No? Okay, so your friends might have come to play, isn't it? No? Oh, your mother must be cooking your favorite dish. Exactly, I guessed correctly. Even I had my favorite dish today, children. Let us see, what are your friends doing? ఫేవరెట్ ఐటమ్స్ అయితే ఇవాళ మన ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ గురించే మాట్లాడుకుందాం. మీకు తెలుసా ఇవాళ మన టాపిక్ ఏంటో? ఆర్ ఫుడ్. బిఫోర్ వి మూవ్ ఆన్ టు అవర్ టాపిక్, లెట్ అస్ చెక్ వాట్ ఆర్ యూఆర్ గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ టుడేస్ క్లాస్. ద లెర్నింగ్ అవుట్కమ్స్ ఆర్ యూ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్, అప్రిషియేట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్, ఎంజాయ్ ద రైమ్స్ బేస్డ్ ఆన్ ఫుడ్, కలర్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్. ఎస్ చిల్డ్రన్, సో మీరు ఇందాక వీడియోలో చూసారు కదా, యువర్ ఫ్రెండ్స్ వేర్ హ్యావింగ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్. ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉండే చెప్పండి నాకు ఒకసారి. ఎస్, యాపిల్, లడ్డు, బూందీ, క్యారెట్. ఎస్, బట్ వాట్ వాజ్ నీలిమ హ్యావింగ్ చిల్డ్రన్? నీలిమ వాజ్ హ్యావింగ్ దోశ, ఇజంట్ ఇట్? బాగుంటాయి కదా ఈ ఫుడ్ ఐటమ్స్, దోశ, ఇడ్లీ, వడ. ఎప్పుడు తింటాం చిల్డ్రన్ మోస్ట్లీ ఫుడ్ ఐటమ్స్? మార్నింగ్ కదా. ఈ మార్నింగ్ తినే భోజనాన్ని ఏమంటారో తెలుసా? బ్రేక్ఫాస్ట్ అంటారు. సో లెట్ అస్ సీ సమ్ మోర్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్. ఎస్ చిల్డ్రన్, వావ్, చూసారా ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో ఈ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్. దోశ చిల్డ్రన్, ఎన్ని రకాల దోశలు ఉన్నాయో తెలుసా? బటర్ దోశ, పన్నీర్ దోశ, మసాలా దోశ. ఈ దోశలన్నీ ఆలు కర్రీతో తింటే ఎంత టేస్టీగా ఉంటాయో తెలుసా? కమ్ ఆన్, లెట్ అస్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ ఐటమ్. ఉప్మా, సాఫ్ట్గా ఉంటుంది కదా ఈ ఉప్మా చాలా. మీకు తెలుసా రాహుల్కి ఈ ఉప్మాలో చాలా కాజులు కావాలి. ఆ కాజులు వేసిన ఉప్మాని అల్లం చట్నీతో, కొబ్బరి చట్నీతో చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూద్దామా. పూరీ, మౌత్ వాటరింగ్ చిల్డ్రన్. మీకు తెలుసా నా ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ పూరీ. మీలో కూడా చాలామందికి పూరీ అంటే ఇష్టం కదా. పూరీని దేంతో తింటాం చిల్డ్రన్? రకరకాలుగా తింటారు. కొంతమంది టీతో, కొంతమంది జామ్తో, కొంతమంది కర్రీస్తో. దేంతో తిన్నా పూరీ చాలా టేస్టీగా ఉంటుంది. లెట్ అస్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పిక్చర్. వావ్, గుర్తుపట్టారా చిల్డ్రన్ ఇదేం ఐటమో? ఎస్, రౌండ్ రౌండ్ వడ. ఎస్ చిల్డ్రన్, వేడి వేడి వడని చట్నీతో తింటే ఎంత టేస్టీగా ఉంటుందో కదా. ఎస్ చిల్డ్రన్, లెట్ అస్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పిక్చర్. చిల్డ్రన్ చెప్పండి ఈ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ పేరేంటో? ఇడ్లీ. మీలో చాలామందికి ఇష్టం కదా ఈ ఐటెం. మీకే కాదు తాతకి, నానమ్మకు కూడా ఈ ఐటెం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, ఈజీగా తినేయొచ్చు. ఎస్, సో నెక్స్ట్ ఐటెం చిల్డ్రన్ బ్రెడ్. బ్రెడ్ని జామ్తోనైనా, బటర్తోనైనా, యాజ్ ఎ టోస్ట్ టీతోనైనా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చూసే ఉంటారు కదా ఈ బ్రెడ్ని, దీంతో స్వీట్స్ కూడా తయారు చేస్తారు చిల్డ్రన్. మీరు తింటారా ఈ బ్రెడ్ని బ్రేక్ఫాస్ట్లో? ఓకే, నా విల్ సీ ద నెక్స్ట్ ఐటమ్. వావ్, చెప్పండి పిల్లలు ఈ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ పేరేంటి? చపాతీ కదా, అమ్మ చేసి పెడుతుంది కదా మీకు చపాతీ. వేడివేడి చపాతీలో నెయ్యి వేసుకొని తింటే వెరీ టేస్టీ. ఎస్ చిల్డ్రన్, ఈ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది చెప్పండి? తినేయాలనిపిస్తుంది కదా. బట్ ఐ ఫీల్ లైక్ సింగింగ్ ఏ రైమ్ బేస్డ్ ఆన్ దిస్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్. పాడుకుందామా ఒక రైమ్? Come on children, let us enjoy a rhyme on breakfast items. Crispy dosa says, will you eat me? Will you eat me? La 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 la, will you eat me? Crispy dosa says,
Old Vada says, will you eat me? La 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 la, will you eat me? La la la. Old Vada says, will you eat me? Will you eat me? La la la. Steamed Idli says, will you eat me? Will you eat me? La 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 la, will you eat me? Steamed Idli says, will you eat me? Will you eat me? La 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 la, will you eat me? Soft Upma says, will you eat me? La 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 la, will you eat me? Soft Upma says, will you eat me? Will you eat me? La 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 la, will you eat me? Children, now it's your turn. Come on, add some more lines. Round Buddha says, will you eat me? La 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 la. Will you eat me? La 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 la. Fat Puri says, will you eat me? La 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 la. Will you eat me? La 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 la. Yes, very good, children. Round Bonda says, will you eat me? La 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 la, will you eat me? La la la. Round Bonda says, will you eat me? Will you eat me? La 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 la. Fat Puri says, will you eat me? Will you eat me? La 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 la, will you eat me? Fat Puri says, will you eat me? La 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 la, will you eat me? Come on, children. Now let us sing together. Crispy Dosa says, will you eat me? La 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 la, will you eat me? Old Vada says, will you eat me? La 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 la, will you eat me? Steamed Idli says, will you eat me? La 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 la, will you eat me? Soft Upma says, will you eat me? La 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 la, will you eat me? Round Bonda says, will you eat me? La 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 la, will you eat me? Fat Puri says, will you eat me? La 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 la, will you eat me? La 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 la, will you eat me? La 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 la. Yes, children, hope you enjoyed the rhymes. Bonnai kada breakfast items mida ee rhymes. Meeru try chestara evanna kotta to breakfast items iskoni. You are also going to practice this rhyme. Okay, now wait, children. Raju is asking some doubt. Let us find out what is his doubt. Enti Raju, cheppu nana. Pottuna tinedanni breakfast antaru kada. Mala madhyana tinedanni emantaru? Ratri tinedanni emantaru? Very good question, Raju. Yes, morning tine bhojanaanni breakfast antaru kada. Alage madhyanam tine bhojanaanni lunch ani, రాత్రి తినే భోజనాన్ని డిన్నర్ అని అంటారు. ఇప్పటి వరకు మనం బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇక మనం లంచ్ ఐటమ్ డిన్నర్ ఐటమ్స్ గురించి మాట్లాడుకుందామా? ఏం తింటాం చిల్డ్రన్ మనం మధ్యాహ్నం భోజనంలో చూద్దామా? ఎస్, అన్నము ఇంకా పప్పు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పుతో తింటే ఎంత టేస్టీగా ఉంటుందో కదా. కానీ అన్నము పప్పు మాత్రమే ఎందుకు, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా లంచ్లో తినేవి. పచ్చడి, పెరుగు, పాపడాలు, కూరగాయలు చాలా ఉంటాయి కదా. చూస్తారా ఆ ఫుల్ తాలి ఒకసారి? వా, ఆ ఐటమ్సే కాదు పిల్లలు, ఇంకా మనకు ఒక స్వీట్ ఐటెం, ఇంకొక పండు చాలా ఉంటాయి లంచ్లో డిన్నర్లో. అయితే రోజు లంచ్లో డిన్నర్లో ఈ పప్పు అన్నం కూరగాయలే తింటామా ఏంటి? సండే రోజు ఏం తింటాం చెప్పండి. సండే అంటేనే స్పెషల్ కదా, అమ్మ నాన్న అందరూ ఇంటి దగ్గరే ఉంటారు. మీకోసం అమ్మ స్పెషల్ స్పెషల్ ఐటమ్స్ అన్నీ వండి పెడుతుంది కదా. అయితే సండే ఏం తింటాం చెప్పండి,
చూద్దామా? వావ్, వెజ్ బిర్యానీ చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా, తినేయాలనిపిస్తుంది కదా. అయితే అపూర్వకి ఈ వెజ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఈ వెజ్ బిర్యానీతో ఏం కావాలో తెలుసా అపూర్వకి? చూడండి, పన్నీర్ కర్రీ. ఎస్, అపూర్వకి ఈ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం, వెజ్ బిర్యానీ, పన్నీర్ కర్రీ. కానీ రాజుకు మాత్రం ఇష్టం లేదు ఇది. రాజుకి ఇంకేదో స్పెషల్ ఐటెం కావాలి. ఏం కావాలో చూద్దామా రాజుకి. వా, చికెన్ బిర్యానీ రాజు స్పెషల్ ఐటెం. సండే వస్తే చాలు, రాజుకి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇవన్నీ కావాలి. తో వీటితో పాటు ఏం తింటాడు? కూర కూడా కావాలి కదా. చూద్దాం ఒకసారి ఆ కూరలేంటో. వా, వెరీ టెంప్టింగ్. వాట్ ఆర్ దీస్? ఇట్స్ ఫిష్ ఫ్రై అండ్ ప్రాన్స్ ఫ్రై. తెలుసా పిల్లలు మీకు ఫిష్ ఫ్రై ఎంత సాఫ్ట్గా ఉంటుందో? ఇలా నోట్లో వేసుకోగానే అలా మెల్ట్ అయిపోతుంది. ఎస్, ఇంకేం కావాలి రాజుకి చూద్దాం పదండి. వా, మటన్ కర్రీ అండ్ ఫిష్ కర్రీ. చాలా బాగున్నాయి కదా ఈ ఐటమ్స్ అన్నీ. ఈ మటన్ కర్రీ, ఫిష్ కర్రీ సండేసే తింటామా ఏంటి? ఇంకెప్పుడు తింటాం చెప్పండి. వి ఎంజాయ్ ఆల్ ది స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ ఆన్ సమ్ స్పెషల్ అకేషన్స్ ఆల్సో. ఏంటా స్పెషల్ అకేషన్స్? బర్త్డేస్, పండగలు వచ్చినప్పుడు, ఇంకా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కదా. మీ బర్త్డే రోజు వండుతారు కదా మమ్మ ఈ స్పెషల్ ఐటమ్స్ అన్నీ. మరి పండగలు వచ్చినప్పుడు కూడా చేసుకుంటాం. అయితే ఫంక్షన్స్లో డిఫరెంట్ కౌంటర్స్ పెడతారు పిల్లలు, మీకు తెలుసు కదా. ఫస్ట్ కౌంటర్లో చపాతీస్, సెకండ్ కౌంటర్లో రైస్ ఐటమ్స్, అలా చూస్తూ పోతే లాస్ట్ కౌంటర్లో చాలా స్పెషల్స్ ఉంటాయి. ఆ స్పెషల్ ఐటమ్స్ ఏంటో మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ మీకు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటో, లంచ్ అంటే ఏంటో, డిన్నర్ అంటే ఏంటో చాలా క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది కదా. చూద్దామా రైమ్. Fresh in the morning, we eat a breakfast, we eat a breakfast. Mid of the day, we enjoy lunch, we enjoy lunch. Night in the dark, we have a dinner, we have a dinner. And get into bed for lovely sweet dreams. Yes. నాకు తెలుసు. నవ్ యూ అండర్స్టూడ్ వెరీ క్లియర్లీ వాట్ ఈస్ బ్రేక్ఫాస్ట్, వాట్ ఈస్ లంచ్ అండ్ వాట్ ఈస్ డిన్నర్. సో మీకు బాగా అర్థమైంది కాబట్టి నేను మీతో ఇప్పుడు ఒక యాక్టివిటీ చేయించబోతున్నాను. ఎస్ చిల్డ్రన్, చూసారా ఇక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. అయితే మీరు ఈ ఫుడ్ ఐటమ్స్ని బ్రేక్ఫాస్ట్లో తినాలనుకుంటున్నారా, లంచ్లో తినాలనుకుంటున్నారా చెప్పాలి నాకు. ఎస్, షెల్ వి స్టార్ట్ ద యాక్టివిటీ? ఎస్, ఫస్ట్ ఫుడ్ ఐటమ్ ఈస్ ఇడ్లీ. ఎప్పుడు తింటారు చిల్డ్రన్? ఇడ్లీని బ్రేక్ఫాస్ట్లో ఎంజాయ్ చేద్దామనుకుంటున్నారా, లంచ్ అండ్ డిన్నర్లో ఎంజాయ్ చేద్దామనుకుంటున్నారా? బ్రేక్ఫాస్ట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఈజ్ దోశ. దోశ వెన్ విల్ యూ ఎంజాయ్? ఈజ్ ఇట్ డ్యూరింగ్ లంచ్ టైమ్ ఆర్ డ్యూరింగ్ డిన్నర్ టైమ్? ఓ, దోశ కూడా బ్రేక్ఫాస్ట్లోనే తినాలనుకుంటున్నారా, ఫైన్. నెక్స్ట్ ఐటమ్ ఈజ్ బిర్యానీ. ఎప్పుడు తింటారు ఈ బిర్యానీని? ఫైన్, లంచ్లోనైనా డిన్నర్లోనైనా. నెక్స్ట్ ఈజ్ పూరీ. పూరీని కూడా బ్రేక్ఫాస్ట్లోనే తిందామా, రైట్ చిల్డ్రన్? నెక్స్ట్ ఈజ్ రైస్. రైస్ లంచ్ ఆర్ డిన్నర్లో తింటాం కదా, వెరీ గుడ్. వడ, వడాని కూడా బ్రేక్ఫాస్ట్లోనే తిందాం, ఫైన్ చిల్డ్రన్. దాల్, లంచ్లోనైనా డిన్నర్లోనైనా. లాస్ట్ ఈజ్ పాపడ్, వెరీ గుడ్ చిల్డ్రన్. పాపడ్ని కూడా లంచ్లోనైనా డిన్నర్లోనైనా తీసుకుందాం. లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్లో ఏం తింటామో చూసాం కదా. అయితే సాయంత్రం 4-5 అవ్వగానే మళ్ళీ కొంచెం ఆకలేస్తుంది కదా, అప్పుడు ఏమంటాం? అమ్మ తినడానికి ఏదైనా పెట్టవా? ఎస్, డూ యూ ఆస్ దిస్? అప్పుడు ఏం పెడతారమ్మ చూద్దామా ఒకసారి. ఎస్, సో సాయంత్రం మనకు అయ్యే మినీ ఆకలికి అమ్మ పెట్టే ఐటమ్స్ పేరేంటో తెలుసా? స్నాక్ ఐటమ్స్. ఏం పెడతారు స్నాక్ ఐటమ్స్లో? సమోసా, జంతికలు, ఇంకా పానీపూరి, బజ్జీలు, ఇంకా చాలా ఉన్నాయి పిల్లలు. పాప్కార్న్, బిస్కెట్స్, ఇట్లాంటి ఐటమ్స్ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు తింటాం మనము? ఈవినింగ్ టైంలో తింటాం. ఆ ఐటమ్స్ని ఏమంటారు? స్నాక్ ఐటమ్స్ అంటారు. ఇస్ దట్ క్లియర్? ఇప్పుడు నెక్స్ట్ చూపించబోయే ఫుడ్ ఐటమ్ చూస్తే కంపల్సరీగా మీరు టెంప్ట్ అవ్వడం గ్యారంటీ. ఏంటో చూస్తారా పిక్చర్? ఎస్ చిల్డ్రన్, చెప్పండి ఏంటి ఫుడ్ ఐటమ్స్? చూడండి రాజు, వరుణ్ అందరూ కళ్ళింత పెద్దగా చేసుకొని చూస్తున్నారు. ఎస్, చాక్లెట్స్, స్వీట్స్ అండ్ ఐస్ క్రీమ్స్. ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో కదా ఈ ఐటమ్స్. ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ చూడాలనుకుంటున్నారా? ఎస్ చిల్డ్రన్, వాట్ డూ యూ సీ ఇన్ దిస్ పిక్చర్? కేక్. కేక్ చూడంగానే ఏం గుర్తొస్తుంది మీకు? బర్త్డే కదా,
మీ బర్త్డే రోజు చాలా పెద్ద కేక్ తెచ్చి కోసి మీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి యూ హ్యావ్ ఎ బ్లాస్ట్ ఇజంట్ ఇట్. ఆ రోజు అన్నీ స్పెషల్సే, వంటల్లో కూడా ఫుడ్ ఐటమ్స్ స్పెషల్సే, అండ్ యువర్ స్నాక్ ఐటమ్స్లో కూడా కేక్, చిప్స్, పాప్కార్న్స్, ఆల్ యువర్ ఫేవరెట్ ఐటమ్స్. నెక్స్ట్ పిక్చర్ చూస్తారా? వావ్ చిల్డ్రన్, ఇట్స్ మిల్క్ షేక్స్. తాగారా పిల్లలు ఎప్పుడైనా? వెరీ యమ్మీ దే విల్ బి. వావ్, వాట్ ఆర్ దీస్ ఐటమ్స్ చిల్డ్రన్? పిజ్జా అండ్ బర్గర్. చూడ్డానికే చాలా టెంప్టింగ్గా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉంటాయి కదా ఈ ఐటమ్స్. వెయిట్, వరుణ్ వాళ్ళ అమ్మతో ఏదో మారం చేస్తున్నాడు, చూద్దామా వాట్ ఈస్ వరుణ్స్ ప్రాబ్లమ్. అమ్మా అమ్మా, నేను నీకు ఒక మాట చెప్తాను, నాకు బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో, డిన్నర్లో చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, బిస్కెట్స్, పాప్కార్న్, స్వీట్స్, కేక్స్ కావాలి అమ్మా, రోజు అవే కావాలి. ఓకే, అలాగే చేద్దాం. కానీ ఇది చెప్పు, Do you celebrate your birthday daily? No. Do we have festivals daily? No. Do we go to functions daily? No. Nana, pandugalu, birthdays, functions, ilagaithe eppudu okasari enjoy chestamo. Alage nuvvu choppe food items kuda eppudu okasari tintene chaala టేస్టీగా అనిపిస్తాయి. ఓకే అమ్మా, అట్లీస్ట్ నాకు ఒక చాక్లెట్ ఇవ్వు. ఓకే, టేక్ ఇట్. వరుణ్ వాళ్ళ మదర్ చెప్పినట్టు ఈ స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ స్పెషల్ అకేషన్స్ రోజు తింటేనే చాలా టేస్టీగా ఉంటాయి. ఎస్ చిల్డ్రన్, సో నవ్ విల్ మూవ్ ఆన్ టు అ పిక్చర్ విచ్ ఈస్ వెరీ కలర్ఫుల్. చూద్దామా పిక్చర్ ఏంటో. గుర్తుపట్టారా పిల్లలు? ఎస్, ఫ్రూట్స్ చాలాసార్లు మీరు తినుంటారు, చూసుంటారు. Can you name them, children? Do you know their names? Okay, your friend Hemant wants to tell their names. Vindama? Banana, pomegranate, guava, grapes, sweet lime, mango, watermelon, papaya. చూసారా పిల్లలు, హేమంత్ ఎంత చక్కగా చెప్పాడో ఆ ఫ్రూట్స్ పేర్లు. మీకు తెలుసుంటాయి కదా ఈ ఫ్రూట్స్ అన్నీ. చెప్పండి మీ ఫేవరెట్ ఫ్రూట్ ఏది అందులో? నా ఫేవరెట్ అయితే మ్యాంగో. ఐ లవ్ మ్యాంగోస్ చిల్డ్రన్. ఓకే, నెక్స్ట్ వి విల్ సీ వన్ మోర్ కలర్ఫుల్ పిక్చర్. గుర్తుపట్టారా పిల్లలు ఈ పిక్చర్లో ఏమున్నాయో? ఎస్, దే ఆర్ వెజిటేబుల్స్. ఎవరు తీసుకొస్తారు ఇంట్లో వెజిటేబుల్స్? అమ్మనన్న, నాన్నన్న తీసుకొస్తారు కదా మార్కెట్లో నుంచి. అయితే మీకు వాటి పేర్లు తెలుసా? నో ప్రాబ్లం, యువర్ ఫ్రెండ్ అల్తాఫ్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ నేమింగ్ దెమ్. బీట్రూట్, చిల్లీ, పొటాటో, బ్రింజాల్, కొలాకేషియా, బిటర్ గార్డ్, క్యాప్సికమ్, లేడీస్ ఫింగర్, క్యారెట్, టొమాటో, కుకుంబర్, క్యాబేజ్, కాలీఫ్లవర్. ఎస్ చిల్డ్రన్, విన్నారు కదా మీరు అల్తాఫ్ ఎంత చక్కగా చెప్పాడో కదా కూరగాయల పేర్లు. ఎస్, విశాల్కి కూడా ఈ కూరగాయల పేర్లు, పండ్ల పేర్లు బాగా అర్థమయ్యాయంట చిల్డ్రన్. సో ఈ స్టార్టెడ్ ప్లేయింగ్ అ గేమ్ విత్ దీస్. ఏం చేశాడో తెలుసా? ఈ స్టార్టెడ్ సపరేటింగ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. లెట్ అస్ వాచ్ దిస్ యాక్టివిటీ, ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ చిల్డ్రన్. వాటర్మిలన్, కాలీఫ్లవర్, మ్యాంగో, బ్రింజాల్, యాపిల్, క్యాబేజ్, బనానా, క్యారెట్స్, గ్రేప్స్, బీట్రూట్, పపాయా.
కొలేషియా, లేడీ ఫింగర్, పొమోగ్రానేట్, బిటర్ గోర్డ్. వెరీ గుడ్ విశాల్. ఓకే, నౌ లెట్ అస్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పిక్చర్. చిల్డ్రన్, జనరలీ వీ ఎంజాయ్ ద ఫుడ్ విచ్ ఇస్ కుక్డ్ థరోలీ. దెర్ ఆర్ సమ్ ఫుడ్ ఐటమ్స్ విచ్ వీ కెన్ ఈట్ వితౌట్ కుకింగ్ ఆల్సో. చూడాలనుకుంటున్నారా అవేంటో? ఈ ఫుడ్ ఐటమ్స్, క్యారెట్, కుకుంబర్, టమాటా లాంటివి, వీ నీడ్ నాట్ కుక్ దెమ్. మనం అలాగే రాగా తినేయొచ్చు. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచివి. నెక్స్ట్ పిక్చర్ ఐటమ్స్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఎస్, దీస్ ఫుడ్ ఐటమ్స్ విల్ మేక్ అస్ వెరీ స్ట్రాంగ్. గుర్తుపట్టారా ఈ ఫుడ్ ఐటమ్స్ ఏంటో? ఎస్, గుడ్లు, పాలు, డ్రై ఫ్రూట్స్, ఇవి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల వీ బికమ్ వెరీ స్ట్రాంగ్ చిల్డ్రన్. అయితే ఈ ఫుడ్ ఐటమ్స్ గురించి మన గ్రాండ్ పేరెంట్స్, టీచర్స్, డాక్టర్స్ ఏమంటున్నారో విందామా? చిప్స్, బిస్కెట్లు, పిజ్జాలు, చాక్లెట్స్ కావాలన్నారు అత్తయ్య. వద్దునన్నా, బయట ఆహారం మంచిది కాదు, విన్నావా? బయట ఆహారం తింటే బాగుండదు నాన్న. ఇంట్లో మనం సర్వపిండి అప్పాలు, అరిసెలు, సున్నుండలు అవన్నీ తింటే మంచిగా రుచిగా కూడా ఉంటాయి, ఒంటికి బలము అని నేను అవి అమ్మకు చెప్పి అవన్నీ ఇంట్లో చేయిస్తా, తినండి సరేనా? సరేనా. పిల్లలు, మీరు వారంలో 4 రోజులు తప్పనిసరిగా ఆకుకూరలు తినవలసినదే. అవి మన ఒంటికి చాలా అవసరం. పిల్లలు, ఇవి చిరుధాన్యాలు. ఈ చిరుధాన్యాలు తినడం మాత్రం మర్చిపోవద్దు. We should eat vegetables to keep our body healthy and strong. Children, మీరు ఫ్రూట్స్ రెగ్యులర్గా తినాలి. You become sharp and active. పిల్లలు, మీ పొట్ట చల్లగా ఉండడానికి, మీరు హాయిగా ఉండడానికి అప్పుడప్పుడు నిమ్మరసము, బటర్ మిల్క్, ఇంకా కొబ్బరి బండం నీళ్ళు తాగుతూ ఉండాలి. హాయ్ కిడ్స్, ఐ వుడ్ లైక్ టు యాడ్ ఆన్ ఫ్యూ మోర్ పాయింట్స్ ఆన్ ఫుడ్ హ్యాబిట్స్. దర్ వెరీ ఫ్యూ సింపుల్ థింగ్స్ విచ్ యూ ఫాలో విచ్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ టు యువర్ డైట్. జస్ట్ ఫర్ యూ టు బి మోర్ ప్లేఫుల్, యాక్టివ్ అండ్ హెల్దీ, జస్ట్ ఫాలో దీస్ simple steps. It is just not that important what you eat, but how you eat and when you eat is also very important. Try to eat lot of green leafy vegetables, avoid fast food, avoid junk food and soft drinks, eat lots of salads, drink lots of water, chew your food properly, have your food at proper time, never skip your breakfast. These few simple things will make a lot of change to your lifestyle. Try making the snacks yourself more interesting. Include more of fruits, nuts, salads. Try following these for few days and make a routine to change your diet. Okay everyone, meeru cheppinavanni tappakunda tintamu. Yes children, correct ga chepparu kada vallu. Peddalu cheppinattu anni food items they are going to enjoy it seems. Manam daily tine items lo కంపల్సరీగా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ ఉండేలా చూసుకుంటారు కదూ. వెరీ గుడ్ చిల్డ్రన్. సో నవ్ ఇట్ ఇస్ టైమ్ టు నో వాట్ ఆల్ వీ హ్యావ్ లెర్న్డ్. ఇవాళ ఏం నేర్చుకున్నామో గుర్తుంది కదా మీకు? ఒక్కసారి చెక్ చేద్దామా మళ్ళీ మన ఫ్రూట్స్ నేమ్స్ అండ్ వెజిటేబుల్స్ నేమ్స్ చూద్దాం. వాటర్ మిలన్, పైనాపిల్, పపాయా, మ్యాంగో, కస్టర్డ్ యాపిల్, గోవా, సపోటా, యాపిల్, చూసారు కదా పిల్లలు, ఫ్రూట్స్ నేమ్స్ అన్నీ గుర్తుకొచ్చాయి కదా. సో యు ఆర్ ఆల్సో గోయింగ్ టు మేక్ ఏ లిస్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఐటమ్స్ అండ్ నేమ్ దెమ్. అండ్ నెక్స్ట్ వీ విల్ సీ ద నేమ్స్ ఆఫ్ వెజిటేబుల్స్. కాలీఫ్లవర్, క్యాప్సికమ్, క్యాబేజ్, కుకుంబర్, బీట్రూట్, బ్రింజాల్, పొటాటో, కొలోకేషియా, టమాటో, క్యారెట్, బీటర్ గ్రోట్, లేడీస్ ఫింగర్, చిల్లీ. చిల్డ్రన్, నవ్ ఇట్స్ యువర్ ఫేవరెట్ టైం, దట్ ఈస్ కలరింగ్ టైం. నాకు తెలుసు మీ అందరికీ కలరింగ్ చేయాలంటే చాలా ఇష్టం కదా. ఓకే, దెన్ వాట్ ఆమ్ ఐ గోయింగ్ టు డూ ఈస్ మీకు ఒక ఫ్రూట్ మరియు ఒక వెజిటేబుల్ ఇస్తాను. సో ఆ ఫ్రూట్ ఏంటో గుర్తించి వాట్ కలర్ వేయాలన్నది నిర్ణయించి మీరు చక్కగా దాన్ని కలర్ చేయాలి. చూద్దామా అయితే ఆ ఫ్రూట్ ఏంటో వెజిటేబుల్ ఏంటో.
ఎస్ చిల్డ్రన్ చెప్పండి, ఇదేం ఫ్రూట్? మ్యాంగో. అండ్ వాట్ ఈస్ దట్ వెజిటేబుల్? లేడీస్ ఫింగర్. ఏ కలర్లో ఉంటాయి అవి? ఎస్, గుర్తుపట్టలేదా? చూద్దామా, వెళ్తే మీ ఫ్రెండ్ హేమంత్ చేశాడు కలర్స్, ఆ పిక్చర్ చూస్తే మీకు గుర్తొచ్చేస్తాయి ఈ ఫ్రూట్, ఈ వెజిటేబుల్ ఏ కలర్లో ఉంటాయో. చూసారా పిల్లలు, హేమంత్ ఎంత చక్కగా కలరింగ్ చేశాడు. వెళ్తే మ్యాంగో ఏ కలర్లో ఉంది చెప్పండి? ఎల్లో కలర్. లేడీస్ ఫింగర్ ఏ కలర్లో ఉంది? గ్రీన్ కలర్. చిల్డ్రన్, ఇవాళ ఏమేమి నేర్చుకున్నారో ఒకసారి చెక్ చేసుకుందామా? మీకు ఫుడ్ ఐటమ్స్ అన్నీ బాగా గుర్తున్నాయి కదా. అయితే నవ్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ సమ్ పిక్చర్స్ అండ్ యు ఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై దట్ ఫుడ్ ఐటమ్. ఆర్ యూ ఆల్ రెడీ? కమ్ ఆన్ చిల్డ్రన్. ఎస్. సో ఆర్ యూ పీపుల్ రెడీ టు ప్లే దిస్ యాక్టివిటీ? ఓకే, నౌ టెల్ మీ వాట్ ఈస్ దట్ ఫస్ట్ ఫుడ్ ఐటమ్. నేమ్ దిస్ ఫుడ్ ఐటమ్ చిల్డ్రన్. ఎస్, దిస్ ఈస్ లడ్డూ. వాట్ ఈస్ దిస్ ఫుడ్ ఐటమ్ చిల్డ్రన్? కరెక్ట్గా చెప్పారు పిల్లలు, దిస్ ఈస్ పూరి. హౌ అబౌట్ దిస్ వన్? నాకు తెలుసు మీ అందరికీ చాలా ఇష్టం ఈ ఫుడ్ ఐటమ్ అని. వెరీ గుడ్, ఇట్స్ నూడిల్స్. ఈ ఐటెం గుర్తుపట్టారా? రాజు ఫేవరెట్ డిష్ కదా, చెప్పండి దీని పేరేంటో? బిర్యానీ. ఎస్, మనందరి ఫేవరెట్. వాట్ ఈస్ దిస్ ఫుడ్ ఐటమ్? ఇడ్లీ. నౌ రోజు కంపల్సరీగా తాగాల్సింది ఏంటిది? వెరీ గుడ్, ఇట్స్ మిల్క్. చిల్డ్రన్, సో మీకు బాగా అర్థమైంది కదా బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి, డిన్నర్ ఏంటి, ఏ ఫుడ్ ఐటమ్స్ తినాలి, ఏ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవాలి, అన్నీ బాగా అర్థమైపోయాయి మీకు. లెట్ అస్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.